అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది మళ్ళీ బీఎస్ఎఫ్లో ఇంకో నోటిఫికేషను ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది కూడా గ్రూప్ సి కింద గ్రూప్ సి కిందకి వస్తుంది లెవెల్ గ్రూప్ సి కిందకు వస్తుంది ఇది వేకన్సీస్ చూద్దాం ఏమేమి ఉన్నాయి వ్యాకన్సీస్ అనేది ఇక్కడ చూడండి ఏఎస్ఐ కాంపోజిటర్ మెషిన్ మెషిన్ మ్యాన్ అంట ఇవారికి రెండు యూడబ్ల్యూసీకి ఏం లేవు ఓబీసీ ఒక్క పోస్టులు ఎస్సీ ఎస్టీల్కి ఏం లేవు టోటల్ మూడు పోస్టులు ఉన్నాయి బేసిక్ వచ్చి ఏఎస్ఐ బేసిక్ వచ్చి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు అంటే దగ్గర దగ్గర మీకు ట్రైనింగ్లోనే ఫార్టీ ఫైవ్ అలా వస్తుంది ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ అలా వస్తుంది నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఇంకర్ అండ్ వేరే హౌస్ మ్యాన్ అంట వేరే హౌస్ మ్యాన్ అంట ఇవ్వరికి వచ్చి రెండు పోస్టులు యూడబ్ల్యూసీకి ఓబీసీకి ఏం లేవు టోటల్ వచ్చి రెండు పోస్టులే ఇది వచ్చి బేసిక్ లెవెల్ హెడ్ కానిస్టేబుల్ ఇరవై ఐదు వేల ఐదు వందలు నుంచి ఎనభై ఒక వేల వంద వరకు అంటే మీకు ఫార్టీ థర్టీ ఎయిట్ ఫార్టీ థౌజండ్ వరకు మీరు ట్రైనింగ్లోనే తీసుకుంటారు అటు ఇటు అటు ఇటు ఉంటుంది టోటల్ పోస్టులు చెప్పేసాను ఆల్రెడీ దాని గురించి ఇది కూడా ఫ్యాక్సే ఈ ఫ్యాక్స్ కరెక్ట్గా ఇంకో త్రీ ఫోర్ డేస్లో మీకు ఫుల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఇక్కడ చూడండి ఏఎస్ఐ కాంపోజిటర్ మిషన్ మెషిన్ మ్యాను ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిండాలి తర్వాత డిప్లొమా అండ్ ప్రింటింగ్ అండ్ అదర్ రైజెడ్ ట్రేడ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రింటింగ్ ఆ తర్వాత డిప్లమా ప్రింటింగ్లో మీరు ఎక్స్పీరియన్స్ ఆ కోర్స్ కంప్లీట్ చేసి డిప్లొమా కోర్స్ ప్రింటింగ్లో మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లై అయితే చేయండి అనమాట సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మన ప్రింటింగ్లో ఎక్కడి నుంచి చేస్తారు ఈ కోర్స్ చేసి ఆ ప్రింటింగ్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది సో ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రింటింగ్ సంబంధించిన కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ రెండో చూద్దాం ఇక్కడ చూడండి ఇది జూమ్ చేస్తే రావట్లేదు లేకపోతే అందుకోసం ఫ్యాక్స్ ఇవంతా ఇక్కడ చూడండి హెడ్ కానిస్టేబుల్ ఇంకా రెండు వేర్ హౌస్ మ్యాన్ అంట దీనికి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఇది కూడా ఇంటర్మీడియట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట ప్రింటింగ్ ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా కోర్స్ చేసి చేసింటే దీనికి ఎలిజిబుల్ దీనికి వచ్చి ఏజ్ లిమిట్ చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి రిలాక్సేషన్ రిలాక్సేషన్ లేకపోతే అంతా సేమ్ థర్టీ వన్ ఇయర్స్ ఉంటుంది ఫీజు వచ్చి వంద రూపాయలు అన్ని నోటిఫికేషన్కి వచ్చి ఫీజు యూఆర్కి ఆర్కి యూడబ్ల్యూస్కి ఓబీసీలకు వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్కు ఎక్సరీస్ మ్యాన్ ఫీజు ఉండదు మేల్ ఫీమేల్ ఇద్దరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎక్కడ చూడండి ఫుల్ ఈ ఫ్యాక్స్లు ఇవంతా ఫుల్ డూ నోటిఫికేషన్ త్రీ ఫోర్ డేస్ అందరికంటే ముందు చెప్పాలని చెప్పి ఫ్యాక్స్లు చెప్తున్నాను ఒక ఫోర్ డేస్ రాని మొత్తం టోటల్ అన్ని ఆన్లైన్ మోడ్ ఇవి ఫోర్ డేస్లో మొత్తం నోటిఫికేషన్లు అన్నీ వచ్చేస్తాయి ఆలో మీకు ఫుల్ క్లారిటీగా నేను చెప్తాను ఇక్కడ చూడండి మేల్ కేటగిరీ ఈ పిఎస్టీకి వచ్చి మేల్ కేటగిరీ వచ్చి హైట్ వన్ సిక్స్టీ ఎయిటీ ఉండాలి ఫీమేల్ వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి చెస్ట్ వచ్చి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్ మేల్కి ఫీమేల్ కాస్ట్ లేదు వెయిట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటే సరిపోతుంది ఫి మేల్కి ఫీమేల్కి అయితే ఫిఫ్టీ అలా ఉన్నా సరిపోద్ది ఇది కూడా టోటల్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అప్లై అయితే చేసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్లో మీ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఈ ప్రింటింగ్ సంబంధించి ఎవరైనా డిప్లొమా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హింద్ బాయ్ ఇంకో నోటిఫికేషన్ ఉంది అది కూడా చెప్తాను థ్యాంక్ యూ